గురువాస్తు యూట్యూబ్ వీక్షకులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మన టాపిక్ వచ్చేసి సెప్టిక్ ట్యాంక్ ఏ విధంగా నిర్మించుకుంటే వాస్తుపరమైనటువంటి దోషాలు ఉండవు అన్నటువంటి అంశం గురించి మాట్లాడుకుందాం. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఏ వాస్తుపరమైన సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీ వాస్తుపరమైన సందేహాలకి సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. టాపిక్లోకి వెళ్ళిపోతే మీకు ఇక్కడ ఇమేజ్లో కనిపించిన విధంగా సెప్టిక్ ట్యాంకు మనకి ఇది వచ్చేసి ఉత్తరం ఫౌండేషను. ఇది వచ్చేసి ఇంటి ఉత్తరం యొక్క గోడకి సంబంధించినటువంటి ఫౌండేషన్ అన్నమాట. ఈ రెండు ఫౌండేషన్స్ మధ్యలో పడమర గోడకి టచ్ కాకుండా మనకి స్థలం డైమెన్షన్ ప్రకారం మనం ఇచ్చినటువంటి కొలతల్లో సెప్టిక్ ట్యాంక్ని అనేది వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మీరు బాగా గమనించినట్లయితే ఇక్కడ ఎక్కడా కూడా ఇంటి ఫౌండేషన్కి కానీ లేదా ప్రహరీ ఫౌండేషన్కి కానీ ఎక్కడా కూడా టచ్ కాకుండా నాలుగో వైపులా మీకు గ్యాప్ అనేది రావడం జరిగింది. తద్వారా ఏంటంటే మీకు ఈ సెప్టిక్ ట్యాంక్కి సంబంధించినటువంటి దోషం అనేది లేకుండా ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి సెప్టిక్ ట్యాంక్ ఎలా తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఉంటే ఎటువంటి రిజల్ట్స్ ఉంటాయి అన్నటువంటి వీడియోస్ కూడా మనం ప్రీవియస్గా చేయడం జరిగింది. వాటికి సంబంధించినటువంటి లింక్స్ నేను పైన కార్ట్లో కానీ లేదా డిస్క్రిప్షన్లో కానీ వీడియో ఎండింగ్లో కానీ నేను జత చేస్తాను. వాటిని మీరు చూసి సెప్టిక్ ట్యాంక్ ఎలా నిర్మించుకోవాలి, సెప్టిక్ ట్యాంక్ ఎక్కడ ఉంటే ఎటువంటి దోషాలు ఉంటాయి అన్నటువంటి అంశం గురించి మీకు మంచి అవగాహన వస్తుంది. తర్వాత మన గురువాస్తు వీక్షకులు ఎవరైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీ రిలేటివ్స్కి వీడియోస్ షేర్ చేయడం ద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి నాలెడ్జ్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా మన ఛానల్ వీక్షించినటువంటి వీక్షకులు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ని ఆన్ చేసుకోండి. తద్వారా వాస్తుకు సంబంధించినటువంటి రెగ్యులర్ నోటిఫికేషన్స్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.